ఆరోగ్యాభిలాషులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సో ఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒమేగా 3 రిచ్ కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మీ అందరికీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని బాగా వినపడి ఉంటుంది కదా, ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని, అట్లాగే బ్రెయిన్కి చాలా మంచిదని, హెచ్డిఎల్ అనే గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరగటానికి మంచిదని, ఎల్డిఎల్ బ్యాడ్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచడానికి భలే ఉపయోగపడుతుందని ఫ్యాట్ మీ అందరికీ తెలుసు. అలాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఏదో చేపల్లోనే బాగా ఉంటుందనుకుంటారు, కానీ చేపల కంటే ఇంకెక్కువ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న శాకాహారం అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ బాడీకి ఒక రోజుకి 1 గ్రామ్ మాత్రం కావాలి. అవిసె గింజలను 100 గ్రాములు తీసుకుంటే 15 గ్రాములు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందులో ఉంటాయన్నమాట. అంత మంచి ఫ్యాట్స్ అవిసె గింజల్లో ఉన్నాయన్నమాట. రోజుకి 2 స్పూన్లు అవిసె గింజలు వాడిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి కావాల్సిన మొత్తం వెళ్ళిపోతాయన్నమాట. ఇలాంటి అవిసె గింజలను మనం ఒట్టిగా తినలేము, జిగటగా ఉంటాయి, పచ్చిగా బాగోవు, ఏదైనా గ్రైండ్ చేసిన పేస్ట్ లాగా వచ్చి జిగటగా అయిపోతాయి బాగోవు. అందుకని కారపొడిలాగా అయితే చాలా సులువుగా తినచ్చు. మన పద్ధతిలో హెల్దీగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని బాగా అధికంగా కలిగి ఉన్న అవిసె గింజల కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అవిసె గింజల కారపొడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అవిసె గింజలు 150 గ్రామ్స్, ఎండు కొబ్బరి తురుము 100 గ్రామ్స్, ఎండు మిరపకాయలు 10, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగ పప్పు 1 టేబుల్ స్పూన్, మామిడికాయ పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్. ముందుగా మనం అవిసె గింజలు బాగు చేసుకున్న మంచి క్వాలిటీని తీసుకున్న తర్వాత కొద్దిగా తడి చేసి, ఎక్కువ నీళ్లు వేయకూడదు, కొద్దిగా తడి చేసేసి అట్లా ఆ నీళ్ళని అవిసె గింజలకి కలపాలి. పొయ్యి మీద మనం ఒక నాన్ స్టిక్ పాత్ర సిమ్లో పెట్టి దోరగా వేడెక్కిన తర్వాత, హైలో అస్సలు పెట్టకూడదు, ఊరికే మాడిపోతాయి, మాడిపోయిందంటే కారపొడి చేదు వచ్చేస్తుంది. సిమ్లో పెట్టి బాగా కదుపుకుంటూ దోరగా వేడెక్కనివ్వాలి. అంటే డైరెక్ట్గా వేడి చేసే కొద్ది చెమ్మ ఉండేసరికి బాగా వేగుతాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇట్లా దోరగా అవిసె గింజలను మనం వేడెక్కిన తర్వాత వాటిని తీసి చల్లారనివ్వాలి. అదే పాత్రలో మనం పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఈ 2 కారపొడికి ద్వారగా వేయించుకోవాలి. అందులో ముందు ధనియాలు 1 టీ స్పూన్ తీసుకున్నాం కదా, అవి మరియు జీలకర్ర, ఏ కారపొడైనా ధనియాలు జీలకర్ర ఉంటాయి, ఈ 2 వేసి ద్వారగా వేడెక్కనివ్వాలి. ఎండుమిరపకాయలు ముక్కలు తుంచేసి వీటిని కూడా వేడెక్కనివ్వాలి. ఎండుమిరపకాయలు కూడా వేడెక్కిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటాం. పచ్చి కొబ్బరి తురుము కూడా ద్వారగా వేడి చేసుకోవాలి. అట్లా మనం అట్లా ద్వారగా వేడి చేసుకున్న పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ మిక్సీలో వేసుకుంటాం. తర్వాత మామిడికాయ పొడి తీసుకున్నాం కదా, అది కూడా వేసేసి మామిడికాయ పొడి మెత్తగా మనం కారపొడి గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. గుండె జబ్బులు ఉన్నవారు, మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ బాగా పెరగాలనుకునేవారు, బ్యాడ్ కొలెస్ట్రాల్ రిస్క్ నుంచి తప్పుకోవాలనుకునేవారు, గుండె ఆరోగ్యాన్ని బ్రతికిన నాళ్ళు సంరక్షించుకోవాలనే తపనున్నవారు ఈ అవిసె గింజల కారపొడిని కొట్టి ఇంట్లో ఉంచుకోండి. రెగ్యులర్గా అంత వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అవిసె గింజల కారపొడి ఒట్టిగా ఇట్లా ఘాట్ లేకుండా తయారు చేసుకుని కూరల్లో కూడా చల్లుకోండి. వేపించిన అవిసె గింజల పొడి కూడా చాలా మంచిదే, మంచి ఫ్యాట్స్ వెళతాయి. ఎక్కువగా మాడేటట్టు వేపకూడదు, గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా వేపితే కారపొడి బాగుంటుంది. మరి ఇట్లాంటి మంచి మంచి ఆహారాలు మీరందరూ తింటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.